గెట్ టుగెదర్ పెట్టుకోవడం అంటేనే ఒక 18 20 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచింది కదా ఈ కాలం తర్వాత మనం అందరం సారణము విద్యార్థులము పేదలందరూ కూడా కలుస్తున్నారు కాబట్టి ఒక 2 నిమిషాల కోసమైనా కూడా మనం ఏం చేస్తున్నాము మన ఫ్యామిలీ పిల్లలు లేకుంటే మన వృత్తికి సంబంధించింది ఒకటి రెండు స్నేహితులు లేకపోతే పాత అనుభవాలు రాయ సార్ తిట్టిండు సాగు సార్ కొట్టిండు ఓటో అరో ఉంటుంది కదా ముచ్చట ఉన్నదా ఇది గెట్ టుగెదర్ చాలా హ్యాపీగా సంతోషంగా చేసుకునే కార్యక్రమం కదా రైట్ కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా 2 3 నిమిషాలలో ప్రతి ఒక్కరూ మాట్లాడి తమ అనుభవాలని తమ పరిచయాన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ 20 సంవత్సరాల కాలంలో మనం ఎన్నో కొత్త కొత్త వృత్తుల్లో అదే విధంగా అనేక మార్గాలలో వెళ్తూ ఇక్కడి వరకు రావడం జరిగింది అదే విధంగా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత అప్పటికి ఇప్పటికి అభివృద్ధి సాధించడం జరిగింది మొదలగా శ్రీమతి కళ్యాణి గారిని వచ్చి వారి యొక్క వాల్యుబుల్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నేను ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే సార్లు రావడం కుమార్ సార్ మెయిన్ ఇంపార్టెంట్ సార్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ చాలా సందర్భం ఎక్కడాగానే రావడం అనేది చాలా అండ్ మీరందరూ కూడా టైం తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పాప బాబు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే నేను డిగ్రీ వరకు చదవడం ఇప్పుడు ఇంతవరకు అయితే రావడం అనేది చెప్తున్నారు సార్ ఆల్రెడీ అది ఏ నాటికి నేను జీవితంలో చనిపోయేదాకా నేను మర్చిపోలేదు అయితే రావండి శశికుమార్ సార్ నాకు తెలిసి కూడా మనందరికి ఇన్స్పిరేషన్ అప్పటి వరకు కూడా స్టడీస్ విషయంలో నేనైతే చాలా డల్ చాలా శశికుమార్ సారే అందరికి ఇన్స్పిరేషన్గా ఉండి అందరిని ఎన్నో రకాలుగా మనం ఇంతవరకు ఈ స్టేజ్కి మనం ఒక్కొక్కరం ఏదైనా కావచ్చు స్టడీస్లో కావచ్చు దేంట్లోనైనా కావచ్చు మనందరం సార్ వల్లనే ఉన్నాం ఇక్కడ అనేది నాకు ఉద్దేశం మీరందరికీ సార్లకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి 20 సంవత్సరాల సుదీర్ఘకాలం అదేవిధంగా మనం సార్లతో గడిపినటువంటి 5 సంవత్సరాలు దాదాపుగా 3 సంవత్సరాలు కొంతమందితో 3 సంవత్సరాలు సో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి అవి మధులో ఉన్నాయి కానీ అవి బయటకు రావాలంటే అందరూ వాటిని తీసుకురావడానికి దాచిపెడతారు బయటకు తీసుకురాలేకపోతారు సో ఇక ఇప్పుడు తప్పితే మీరు జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు రావాలనుకున్నా ఇంతమంది సార్లు ఉన్నారు ఇంతమంది మన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఎందుకంటే జీవితం అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం సో అందులో 3 సంవత్సరాలు అనేది చాలా వాల్యుబుల్ టైం సో మనం టీనేజ్లో ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని హింసి ఎవరైతే మనల్ని కొడతారో జీవితాంతం అంటే ఒక స్టేజ్ వచ్చే వరకు వాళ్ళని మనం విలన్స్ లాగా సారీ సార్ విలన్స్ లాగా అనుకోవడం జరుగుతుంది ఎవరైతే మనల్ని కోరడం జరుగుతుందో వాళ్ళని మనం ఒక అద్భుతమైన వ్యక్తులుగా ఎవరైతే మనతో కామెడీగా ఉండరో వాళ్ళను ఒక గొప్ప దానిగా మనం ఊహించుకోవడం జరుగుతుంది ఎప్పటి వరకు కేవలం ఆ ఉన్నత విద్య ముగిసే వరకు ఒకసారి ఉన్నత విద్య ముగిసిన తర్వాత ఎవరైతే మనల్ని దండించడం జరిగిందో వాళ్ళే మనకు మన అభివృద్ధికి వ్యక్తిగతంగా మన అభివృద్ధికి బాటలు వేసిన వాళ్ళు అవుతారు ప్రతి సందర్భంలో మనం మేలుకోవడం వాళ్ళు అవుతారు అని అందరు మనందరికీ తెలుసు సో కాబట్టి అందరూ తొందరగా ముగించకుండా మీ ఎక్స్పీరియన్స్ను ఎందుకంటే ఎవరెవరికి ఇక్కడ అందరం ఒకే తరగతిలో చదువుకున్నాం చెప్పే సార్ ఒకటే పాఠం చెప్పడం జరిగింది కానీ మనం డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండడం జరుగుతుంది సో అవన్నీ కూడా మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మళ్ళీ జీవితంలో ఈ ఛాన్స్ రాదు కాబట్టి నెక్స్ట్ వై పరిశరాములు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసిన ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు రమేష్ సార్ గారికి మరియు 2003-04 మన బ్యాచ్కి ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించినటువంటి శశికుమార్ సార్ గారికి రవిశంకర్ సార్ గారికి రామస్వామి సార్ గారికి గోవర్ధన్ సార్ గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం జస్ట్ అట్లా మండల్ యూత్ ప్రెసిడెంట్ యూత్ చంద్రశేఖర్ గారు పనిచేస్తున్నా టిఆర్ఎస్ ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది
దాదాపు సుమారుగా 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం 20 ఇయర్స్ పెట్టుకున్నాం అనుకున్నాం యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ అప్పుడు 20 ఇయర్స్ కంప్లీట్ తర్వాత ఈ ప్రోగ్రామ్ చేసుకున్నాం అనుకున్నాం కానీ ఇంతలో కళ్యాణి శ్రీను వీళ్ళు త్వర తీసుకొని త్వరగా ఈ ప్రోగ్రామ్ పెట్టుకుందాం డౌన్లోడ్ అయితే రిపీట్ అవుతున్నాం మా ఫ్రెండ్స్ అందరూ వల్ల అందరి కోఆపరేషన్ ద్వారా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గురించి చెప్పాలంటే ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ తర్వాత స్పోర్ట్స్ కానీ మిగతా ఏమైనా యాక్టివిటీస్ సంబంధించినవి కానీ కల్చరల్ యాక్టివిటీస్ లేవు తర్వాత స్పోర్ట్స్ సంబంధించినవి కూడా లేవు వాళ్ళ జాతీయ స్థాయిలో జిల్లా స్థాయిలో అండ్ స్టేట్ స్థాయిలో మండల స్థాయిలో మనల్ని కబడ్డీ కానీ ఖోఖోలో కానీ పాటల రూపంలో కానీ మనకి ప్రైజ్లు తీసుకురావడం జరిగిందంటే అది కేవలం శేష్ కుమార్ సార్ అని ఆయనని చెప్పడం జరుగుతుంది అలాగే మ్యాథ్స్లో గోర్ధన్ సార్ వచ్చేదాక కూడా మనకు మ్యాథ్స్ అంటే కొంచెం భయం ఉంటుండే అట్లాంటి గోర్ధన్ సార్ గారు వచ్చిన తర్వాత మ్యాథ్స్లో భయాన్ని పోగొట్టడం జరిగింది అలాగే రవిశంకర్ రెడ్డి సార్ కూడా తన స్టైల్లో బోధించుకుంటూ అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ ఎలాంటి భయాలు ఉన్నా కూడా తొలగించుకుంటూ భయపడక ముందు స్టేజ్ ఫియర్ అనేది పోవాలి అని మోటివేషన్ చేసుకుంటూ మనల్ని ముందుకు తీసుకొచ్చినటువంటి రవిశంకర్ రెడ్డి సార్ కానీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ పరశురాములు మన పాఠశాలకు ఈ టీం ఏదైతే ఉందో ఇప్పుడున్న టీము మనం 8th ఉన్నప్పుడు రావడం జరిగింది సో వీళ్ళు వచ్చిన తర్వాతనే అప్పటి వరకు 10% 55-60 ఉన్నటువంటి పర్సంటేజ్ని 80-90 తీసుకువెళ్ళిన ఘనత ఇక్కడ ఉన్నటువంటి మన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు ఆ గౌరవం దక్కాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నైట్ క్లాసులు కానీ స్టడీవర్స్ కానీ పెట్టి ప్రతి ఒక్కరిలో చదవాలన్న కోరికను బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే రవిశంకర్ రెడ్డి సార్ గారు అదేవిధంగా రాజ్ కుమార్ సార్ గారు ప్రతిరోజు పొద్దున్నే 7 గంటల వరకు కరీంనగర్ నుండి ఇక్కడికి వచ్చి అప్పుడు ఎస్ఎస్సీ ఎవరైతే చదువుతారో వాళ్ళ ఒక్కొక్క స్టూడెంట్ ఇంటికి పోయి వాళ్ళను ఇట్లా చదివించండి వాళ్ళ పేరెంట్స్తో చెప్పాక నేను కల్లారా చూడడం జరిగింది సో అంతా మనల్ని పట్టించుకునే వాళ్ళు సో అది ఇప్పటికీ కొనసాగుతుందని భావించడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ పి రజిత వారి యొక్క ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది పెండియాల రజిత ఇచ్చారు అదే ఫస్ట్ అండ్ లాస్ట్ సార్ నాకు ఎంకరేజ్మెంట్ అయినప్పుడు సార్ ఆయనకున్న ఫీలింగ్స్ చెప్పుకోవాలని కొంచెం అనిపించింది అట్లా చెప్పుకున్నాను ఇంకా అసలు 10th లైఫ్ చాలా మెమొరబుల్ నేను పీజీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను నాకు సెమిస్టర్ వైజ్ లెక్చరర్స్ మారారు బట్ సార్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతున్నారు అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి సార్స్ నంబర్స్ కలెక్ట్ చేసుకోలేకపోయినాం ఈ బిజీ లైఫ్లో కానీ సార్స్ మాత్రమే మైండ్లో గుర్తుండిపోతారు ఇంకా మాకు 8th వరకు మనకి యూనిఫామ్ అంటూ ప్రాపర్గా ఏం లేదు అసలు 8th 9th వచ్చినాక శశ్ కుమార్ సార్ యూనిఫామ్ పెట్టారు అప్పుడు ఒక టై ఒక షూ లేదు కానీ టై బెల్ట్ ఇవన్నీ ఇస్తే మేము ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న ఫీలింగ్ వచ్చింది మాకు అసలు 9th ఏ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి కూడా అంత తీసుకోకుండా మనము మెయింటెనెన్స్ చేసినాము ఇంకా డైలీ స్కూల్కి అటెండ్ అవ్వడము అట్లానే 9th వచ్చిన తర్వాత 9th దాక మ్యాథ్స్ అంటే తెలియదు గోర్ధన్ సార్ వచ్చాక మాకు అసలు కాసాగు ఇవేవి తెలియదు సార్ వచ్చిన తర్వాతనే అసలు మ్యాథ్స్ అంటే ఏంటిది సమాంతర రేఖలు ఇవన్నీ అంటే ఏంటియో తెలిసింది సోషల్ అంటే నిద్ర వచ్చేది సోషల్ క్లాస్లో 8th వరకు కానీ రవిశంకర్ రెడ్డి సార్ క్లాస్ స్వామి సార్ రామస్వామి సార్ వీళ్ళు ముగ్గురు సోషల్ చెప్పారు నాకు తెలిసినంత వరకు సార్స్ వాళ్ళు చెప్తుంటే ఇన్స్పైర్డ్గా వినాలనిపించింది అట్లా ఇంకా శశికుమార్ సార్ అయితే అసలు తను ఒక చెట్టుకి రూట్స్ ఎంత ఇంపార్టెంటో సార్ ఈ స్కూల్స్కి రావడం వల్ల మనకు అంత ఇంపార్టెన్స్ వచ్చింది అసలు లేకుంటే మనం ఎక్కడుండే వాళ్ళమో తెలియదు
నేనైతే చదవలేకపోయాను కొంచెం 10th రావడం అంటే 10th అసలు ఇంకా నాకు థర్డ్ ప్లేస్ నాకు ఫైనల్ 3 వచ్చనే అది మెమరబుల్ చేసుకున్నా సార్ నన్ను పిలిపించారు 15th ఆగస్ట్ కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో శ్రీకాంత్ నాగోవి పద్మ అవి చాలా మెమరబుల్ అసలు ఇంకా అలా శశికుమార్ సార్ పర్సనల్ గా తీసుకొని ఒక గ్రూప్ చేసిండు మనకి ఒక ఇండివిడ్యువల్ గా 5 మెంబర్స్ కు ఒక గ్రూప్ చేసి మనల్ని ఒక గ్రూప్ లీడర్ ని పెట్టి మనల్ని చదివించడము మన ఇళ్ళకి ప్రతి ఇంటికి 7 క్లాక్ కి మనం లేవకముందే సార్స్ వచ్చారు అది ఇంకా గుర్తుంది నా పేరెంట్స్ గుర్తు చేసిరు అంటే అర్థం చేసుకోండి ఇంకా అసలు మీ సార్స్ అందరు వస్తున్నారా ఫస్ట్ అట్లా సార్లు ఇంటింటికి తిరగడము చాలా అసలు మర్చిపోలేము అలాంటివి ఇంకా స్వరూపరాని మేడం లేదు కానీ చాలా అసలు తెలుగు అంటే ఏంటియో తెలియదు మనకి తెలుగులో అర్థాలంటే తెలియదు తెలుగులో చాలా మిస్టేక్స్ పోయేవి మేడం చాలా మెమరబుల్ తెలుగు అంటే మనకి ప్రాస అవన్నీ అలా అవన్నీ చెప్పడం అంటే మేడమే ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ అంటే ఏంటియో తెలియదు మనకి నేను కెమిస్ట్రీ రోడ్కి వెళ్ళినా యాజ్ ఏ కెమిస్ట్రీ లెక్చరర్ వన్ ఇయర్ ఇంకా కెమిస్ట్రీకి ఒక కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉంటాయో అప్పటిదాకా తెలియదు నాకు అట్లా ఎందుకు నాకు కెమిస్ట్రీ సైడ్ వెళ్ళాలనిపించింది ఇంటర్ ఎంపీసీ అంటే ఇంకా గోర్జన్ సార్ ఇన్స్పైర్డ్ ఇంకా బయాలజికల్ అయితే బైపీసీ తీసుకుంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది ఎకనామికల్గా అనేసి అట్లా బైపీసీ తీసుకోలేదు నాకు బయాలజికల్ అంటే ఇంకా డయాగ్రామ్స్ చాలా ఇంట్రెస్టెడ్ ఉండేది నాకు నాకైతే ఎప్పుడో 50-50 వచ్చేవి మార్క్స్ అది చాలా గుర్తుంది జోహర్ రెడ్డి సార్ హిందీ అంటే ఇంకా 8 క్లాస్ అయితే హిందీ అక్కడ రాలేదు మాకు నిజం చెప్పాలంటే ఇంకా మేము అప్పటి వరకు కూడా హిందీలోనైతే 80 వచ్చినాయి ఆ 80 మార్క్స్ కూడా వచ్చినాయి అంటే సార్ వల్లనే ఇంకా నాకు నాకు పర్సనల్గా కూడా చాలా హెల్ప్ చేసిండు సార్కి గుర్తుందో లేదో పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సార్ సాల్వ్ చేశారు ఇంకా రామస్వామి సార్ కవితలు బాగా చెప్పేవాడు సార్ అందరికీ గుర్తు చేసుకుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అవ్వలేకపోతున్నాము అంటే సార్ మాకు సార్ మీ వల్లనే ఇన్స్పైర్డ్ అయినాము ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు సార్ శశికుమార్ సార్ నేను వివేకానంద కాలేజీలో పీజీ చేశాను సార్ మీరు డైలీ వాకింగ్ వెళ్ళేవాళ్ళు ఈవినింగ్ మిమ్మల్ని చూస్తే నా మనసులోనే నమస్కారం చేసుకున్నాను 2-3 టైమ్స్ మాట్లాడాను కూడా మీతో సార్ నంబర్స్ కన్వెక్ట్ చేసుకోవడం కూడా మాకు డిసప్పాయింటెడ్ అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు ఫ్రెండ్స్ అందరికీ నేను గుర్తుండలేకపోవచ్చు మీలో కూడా చాలామంది గుర్తున్నారు బట్ ఆఫ్టర్ ఇంటర్ అయితే నాకు ఎవరు టచ్లో లేరు ఇంకా మా విలేజ్ వాళ్ళు కూడా అసలు చాలామంది టచ్లో లేరు నేను ఇక్కడే కరీంనగర్లోనే ఉంటాను ఇద్దరు పాపలు మా వార్ అడ్వకేట్ ప్రెసెంట్ సర్పంచ్ ఇల్లందుకుంట మండలం జ్ఞాపకాలు అనేవి మరవలేనివి వాటిని ఎప్పుడూ స్మరించుకుంటూ స్మరించుకుంటూ ఆనందపడాల్సి పడడమే మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక మార్గం ఎందుకంటే గడిచిన కాలం తిరిగి రాదు ప్రజలు చెప్పినట్టుగా మన పాఠశాలలో స్కూల్ డ్రెస్ కానీ అదేవిధంగా మండల స్థాయి ర్యాంకులు కానీ అవన్నీ వీళ్ళ సారథ్యంలో రావడం జరిగింది సో దానికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ బి క్రాంతి కుమార్ ప్లీజ్ కమ్ ఆన్ ఆన్ టు ద డయాస్ బి క్రాంతి కుమార్ ఫస్ట్ అందరికీ నమస్కారం హాయ్ టు ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆహ్వానాన్ని మన్నించి మన ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మన సార్లందరికీ నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి మనకి గడిచిన ఎలా ఉంది 20 ఇయర్స్ మనం ఏదైతే ఇప్పుడు సెకండరీ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత చాలా విషయాలు చెప్పుకోవడానికి కష్టాలు కావచ్చు మనం మనతో ఉన్న సంతోషాలు కావచ్చు కష్టాలు కావచ్చు చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ అన్నింటి చెప్పాలంటే కన్ఫ్యూజన్ వస్తుంది ఇప్పుడు రజిత గారు చెప్పినట్టు చాలా విషయాలు వాళ్ళు కవర్ చేశారు బట్ చెప్పాలంటే సరే సెకండరీ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేశాను తర్వాత డిగ్రీ కంప్లీటెడ్ నెక్స్ట్ నేను ఫారిన్ వెళ్ళాను సౌదీ అరేబియాలో అక్కడ నాకు ఒక వెహికల్ హోమ్ వెహికల్ ఉంది
8 ఇయర్స్ వర్క్ చేశాను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇండియా వచ్చి మ్యారేజ్ చేసుకున్నాను ఒక పాప చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అమ్మని చూస్తే అసలు నాకు లైఫ్ చాలా అనిపిస్తుంది అంత అందంగా ఉంటుంది అండ్ వెరీ థాంక్ఫుల్ దట్ నా పాప గాడ్ నాట్ పాప నుంచి వెరీ థాంక్ఫుల్ దట్ మన సారీ ఎందుకంటే కొంచెం ఫస్ట్ టైం స్టేజీకి మాట్లాడను ఫస్ట్ టైం కాబట్టి అట్లే కొంచెం ఫియర్ ఉంది బట్ మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఎందుకంటే దిస్ టైం నెవర్ కమ్ బ్యాక్ ప్లీజ్ రిమెంబర్ ఎవ్రీ వన్ దిస్ టైం నెవర్ కమ్ బ్యాక్ మనకి ఈ టైం అనేది తిరిగి రాదు కాబట్టి ఇప్పుడే మనం మాట్లాడాలి ఇప్పుడే మన సంతోషాలైనా మన ఏదైనా మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి సో మనం సార్ విషయానికి సార్ల విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శేష్ కుమార్ సార్ గురించి మాట్లాడతాను సార్ వచ్చేసి నిజంగా స్కూల్కి ఒక మంచి కలం తీసుకొచ్చాడు అంతవరకు అన్ని రంగాల్లో కూడా స్కూల్ చాలా వెనుకబడి ఉండే సార్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది అందరికీ తెలిసింది గ్రామ ప్రజలు కూడా చాలామంది అన్నారు సార్ ఎవరు కూడా వచ్చారు స్కూల్ చాలా డెవలప్ అవుతుందని అన్నారు మెయిన్గా నాకు సార్లో నచ్చింది ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి చాలామందిని ఎంకరేజ్ చేశాడు సారు దానికి నేను సార్కి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తుంటాను అండ్ నాలో ఒక కళ కూడా బయటకు వచ్చింది ఎలా అంటే డ్యాన్స్ వల్ల నాకు డ్యాన్స్ అంటే చాలా ఫియర్ ఉండేది బట్ సార్ ఆ రోజు చేసిన మన స్కూల్ ఫంక్షన్ అప్పుడు నేను పార్టిసిపేట్ చేశాను దానివల్ల నాకు నాలో ఒక కళ బయటకు వచ్చింది సో ఫర్ దట్ ఐ థ్యాంక్స్ టు శేష్ కుమార్ సార్ నెక్స్ట్ రామస్వామి సార్ గురించి చెప్పాలి నాకు సబ్జెక్టులలో సోషల్ అండ్ సైన్స్ అంటే చాలా ఇష్టం సో రామస్వామి సార్ గారు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు సోషల్లో అండ్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు కూడా మార్క్స్ కూడా చాలా బాగా వేసారంటే ఎంకరేజ్మెంట్ కొరకు నేను మ్యాటర్ తక్కువ రాసిన సబ్జెక్టులో మ్యాటర్ తక్కువ రాసిన కొన్ని మార్క్స్ ఎక్కువ వేసి ఇంకా చేయాలి అన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చేది సో అట్లా నన్ను ఎంకరేజ్ చేసేవారు సారు ఆ తర్వాత రవిశంకర్ సార్ గురించి మాట్లాడాలంటే సారు నాకు ఎప్పుడు చూసినా పెద్ద జ్ఞానిలా అనిపిస్తారు సార్ని చూస్తే చాలా ఎంత మాట్లాడినా సార్ గురించి తక్కువ అనిపిస్తుంది నాకు నెక్స్ట్ రమేష్ సార్ గురించి మాట్లాడాలంటే సైన్స్ అంటే నాకు ఇష్టం అన్నాను కదా సో అందువల్ల సార్ చెప్పే క్లాసెస్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది సో థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మ్యాథ్స్ అంటే సార్ ప్లీజ్ సార్ ఏమనుకోవద్దు నాకు మ్యాథ్స్ అంటే చాలా నచ్చదు సార్ మ్యాథ్స్ అంటే ఎందుకు ఎప్పుడు లైఫ్లో ఎక్కడైనా నచ్చారు సార్ నాకు సార్ ఓకే సార్ సార్ నచ్చే సార్ మా సార్ చాలా రోజులు సార్ మా ఊళ్ళో ఉన్నారు సార్ ఏం నచ్చారు సార్ నాకు సో సార్ నెక్స్ట్ మన రాజేష్ కుమార్ సార్ గురించి రాజేష్ కుమార్ సార్ కూడా చాలా నాకు ప్రైమరీ స్కూల్ నుంచి తెలుసు ప్రైమరీ స్కూల్ నుంచి కూడా బెగపెట్లోనే ఉంటుండే ఇక్కడ ఉంటుండే సార్ ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ చూస్తున్న వాళ్ళం ప్లస్ మాకు క్లాస్లు కూడా క్లాస్ టీచర్గా కూడా ఉన్నాడు ప్రైమరీ స్కూల్లో అలాగే హై స్కూల్కి వచ్చేటప్పుడు కూడా సార్ నాకు క్లాసెస్ చెప్తున్నాడు సారీ సార్ అసలు నేను మీరు ఏ క్లాస్ మీరు ఏం చెప్పినప్పుడు మర్చిపోయినా సార్ క్షమించాలి ప్లీజ్ సార్ సార్ డిస్కషన్ చెప్తారు సార్ సో థ్యాంక్స్ కదా సార్ నెక్స్ట్ స్వామి సార్ గారు స్వామి సార్ గారు వెరీ ఫన్నీగా ఉంటారు అంటే కోపమచ్చం మాత్రం పనిష్మెంట్ గట్టిగానే ఉంటుంది సార్ నుంచి కానీ ఫన్నీ వేలో మాట్లాడే మాటలైన ఏదైనా కూడా ఫన్నీ వేలో ఉంటాయి సార్ సో థ్యాంక్స్ సార్ ఇంకా సార్ ఇంతే అండి మీరు అందరికీ నచ్చి మిమ్మల్ని చూడడం నిజంగా రియల్లీ వెరీ వెరీ హ్యాపీ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్ ఎక్స్పీరియన్స్ ను ప్రతి సార్తో స్మరించుకున్నందుకు కృతజ్ఞతలు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇలానే మీకు ఏదో ఒకటి ఉండడం జరుగుతుంది సో అది అందరూ తెలియజేసుకోవాలి అని కోరుకోవడం జరుగుతుంది నెక్స్ట్ శిరీష ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క టాలెంటెడ్ ఉన్న సార్స్ అసలు గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో వెళ్ళి రావడము తినడము ఏదో మధ్యాహ్నం భోజనము పెడితే తినడము సార్స్ కూడా అంత పట్టించుకోకుండా రెస్పాన్సిబిలిటీగా లేకుండా వాళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నామనే విధంగా ఉండేవాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా అలాంటి స్కూల్స్ చాలా ఉన్నాయి అలాంటి సార్స్ కూడా చాలా ఉన్నారు బట్ మన అదృష్టం ఏంటంటే మన ఈ సార్స్ అందరూ ఒక ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా ఫీజు కడుతుంటే వాళ్ళు ఇళ్ళకి తిరగకుండా నెక్స్ట్ ఫీజు అని తలనొప్పి చేసి ఏదో పిల్లలకి స్కూల్కి వస్తే రెస్పాన్సిబిలిటీగా చెప్పేవాళ్ళే కానీ ఊళ్ళకి ప్రతి ఒక్క ఇంటికి తిరగడం కానీ చేయలేదు సార్స్ అయితే అసలు మమ్మీ డాడీ వాళ్ళందరూ అమ్మ నాన్న వాళ్ళు కష్టపడి అందరూ పొలం పనులు చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఫీజు కట్టే స్తోమత లేదు అయినా కూడా ఏదో గవర్నమెంట్ స్కూల్కి
సర్వీస్లో వచ్చేవాళ్ళము, మందిని అందరినీ తొక్కుకుంటూ అందులో నిలబడి సార్స్ కూడా అందులో సర్వీస్లో వచ్చేవాళ్ళు, చూసుకుంటూ వచ్చేసేవాళ్ళము. నెక్స్ట్ సర్వీస్లో ఫుల్ మంది అయిపోతే 10 o'clockకి రోడ్ల మీద బండలు పెట్టేవాళ్ళు, సర్వీస్ అవ్వకపోతే బండలు పెట్టుకుంటూ వచ్చేవాళ్ళము. లేదు 10:30 వరకు స్కూల్కి సార్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది లేట్ అయింది అంటే సార్ ఇట్లా సర్వీస్ ఆపలే కదా సార్ మీకు తెలుసు కదా అనేవాళ్ళము. సో మస్తు చాలా మెమొరబుల్ మూమెంట్స్ ఉన్నవి లైఫ్లో. బట్ అలాంటి స్టేజ్ మళ్ళీ రాజ్యబిలిటీస్ ఎలాంటి కల్మషం లేని మెంటాలిటీ ఉండేది అలా అలాగనే అలాంటి స్టేజ్ మళ్ళీ లైఫ్లో ఎప్పుడు రాదు. నెక్స్ట్ శశికుమార్ సార్ అయితే 10th క్లాస్ దాచప్పుడు 1 మంత్ బిఫోర్ మనకి స్పెషల్ క్లాసెస్ పెట్టేవాడు. May 10th నుంచి స్టార్ట్ చేసేవారు సార్. అయితే ఇంగ్లీషు సార్ వల్లనే ఇంగ్లీష్ వచ్చింది అనుకుంటా. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఏదో వెళ్తున్నారు అన్నట్టుగానే ఉండదు, కానీ మనకి ప్రతి ఒక్క సబ్జెక్టు టీచర్ కూడా చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ మంచి ఫ్యూచర్ని ఇచ్చారని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ గోవర్ధన్ సార్ అయితే ఒక డే టైంలో ఒక పీరియడ్ ఖాళీగా ఉంటే సార్ ఆ ఖాళీ టైం పీరియడ్లో వచ్చేవారు. అమ్మాయి సార్ మళ్ళీ వచ్చిండ మ్యాథ్స్ చెప్పడానికి అనుకునేవారు నేను. నాకైతే మ్యాథ్స్ అంటే చాలా భయం ప్రజెంట్ ఇప్పుడు కూడా. మళ్ళీ నెక్స్ట్ రమేష్ సార్ అంటేనేమో సార్ ఎప్పుడు డయాగ్రామ్స్ మంచి ఎక్స్ప్లెనేషన్ సైన్స్ బయాలజీ చాలా బాగా చెప్పేవాళ్ళు. రఘుశంకర్ రెడ్డి సార్ అంటే నాకు అబ్జర్వేషన్స్ చదవాలంటే నేను ఎన్నో జీకే బుక్స్ చదివేదాన్ని, రతితక్క తల తినేదాన్ని, వాళ్ళ ఇంట్లోనే పడుకునేదాన్ని. సార్ అంటే చెప్పి ఏమడుగుతాడు అని చెప్పేసి సార్ కోసం ఇట్లా జీకే బుక్స్ అవి ఇవి సెర్చ్ చేసి తెలుసుకొని నేర్చుకునేవాళ్ళము. నెక్స్ట్ స్వామి సార్ అయితే అమ్మా ఇట్లా చేసేవారు, స్వామి సార్ గొప్పగా తిట్టేవాళ్ళు. నెక్స్ట్ ఇంకా సైడ్కి చూసేవాళ్ళు, ఆ చూసుకుంటేనే కాముష అయిపోయేవాళ్ళము. సార్ కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా మంచి టీచింగ్ చెప్పేవాళ్ళు. నెక్స్ట్ రామస్వామి సార్ అయితే మంచి గేయాలు కవిత్వాలు సార్ కూడా సబ్జెక్టు చాలా బాగా చెప్పేవాడు. నెక్స్ట్ జోహరేడ్ సార్ అంటే మాకు హిందీ అసలు వచ్చేదే కాదు, విలేజెస్లో హిందీ చాలా తక్కువ కదా సార్, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, లెటర్స్ కూడా సరిగ్గా రాకపోతుండే. నెక్స్ట్ మేమైతే ఎగ్జామ్లో ఏం రాసేవాళ్ళము, హిందీ అడిగినా కూడా తెలుగే మొత్తం హిందీలో కన్వర్ట్ చేసి హిందీ లెటర్స్తో రాసేవాళ్ళము. సార్ అయితే ఎలా మార్క్స్ వేసిండేమో కానీ ఎప్పుడైనా అందరికీ 80 above 90 above మార్క్స్ వచ్చేవి. చాలా మేము అనుకునేవాళ్ళం జోహరేడ్ సార్ మార్క్స్ ఎట్లా వేసిండో, ఒక్క చూడే ఎట్లా వేసిండో మార్క్స్, 93 94 అనుకునేవాళ్ళము. నాకైతే చాలా నవ్వు వచ్చేది సార్ ఎట్లా వేసిండేమో, మేమైతే మొత్తానికైతే పాస్ అయిపోయినాం చాలా అనుకునేవాళ్ళము. సైన్స్ ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా కూడా రాజేష్ కుమార్ సార్తోనే కొంచెం ఇంట్రడ్యూస్ అయింది లైఫ్లో. అప్పటి వరకు చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. మా అదృష్టం ఏంటి అంటే ఇంత మంచి సార్స్, మా లైఫ్లో ఒక్కొక్క సబ్జెక్ట్ సార్ అయినా కూడా ఎవ్రీ వన్ ఏ సార్ అయినా కూడా మంచి రెస్పాన్సిబిలిటీతో వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మంచి ఎక్స్ప్లెనేషన్ మంచి టీచింగ్ చెప్పారు. నెక్స్ట్ నేనైతే ప్రజెంట్ హైదరాబాద్లో కొండాపూర్ దగ్గర ఉంటాం. నాకు ఇద్దరు బాబులు. నేనైతే ఫస్ట్ 2009లో మ్యారేజ్ అయింది. నేను ఎంకామ్ కామర్స్ చేసిన, ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంటుందా, ఒక 7 ఇయర్స్ టీచింగ్ చెప్పిన. అక్కడికి టీచింగ్ విషయంలో సార్ నాకు డెమో క్లాస్ తీసుకున్నారు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే. నేను చదివింది గవర్నమెంట్ స్కూలు, బట్ నా డెమో క్లాస్ విన్న తర్వాత ప్రిన్సిపల్కి మేడం అడిగింది ఏంటమ్మా నీ స్కూల్ ఏంటి నువ్వు ప్రాపర్ ఎక్కడ అంటే, నేను ఇలా అమ్మ నవడ్లూరు బేగంపేట స్కూల్ అని చెప్తే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంత మంచి ఇంగ్లీష్ ఇంత మంచి యాక్టివిటీస్ ఎంత యాక్టివ్గా మాట్లాడుతున్నావు ఎంత యాక్టివ్గా చెప్తున్నా అనేవాళ్ళు. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ 1 వీక్లో కూడా గ్రూప్ అనేది 10th క్లాస్ గ్రూప్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నేను వస్తున్నా లేను అన్న డౌట్ ఉండేది. కానీ మా హస్బెండ్ కూడా కృష్ణానగర్లో లిటిల్ బర్డ్ స్కూల్లో ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అతను కూడా సార్ అన్నమాట, బీఈడీ చేశాడు. అతను ఏమన్నాడంటే నీకు మళ్ళీ లైఫ్లో ఇలాంటి ఆపర్చునిటీ రాదు, నీ వెళ్ళు అనేసి నిన్న నేను ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యి నైట్ 11 చాలా నేను ప్రైవేట్ స్కూలు, ముందు ఒక ప్రైవేట్ స్కూల్ ఉండేది మనకి అక్కడ రోడ్డు కార్నర్లో, ఆ ప్రైవేట్ స్కూల్ అన్నీ 26th జనవరి ఆరు ఆగస్టు 15 మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతుండేవి. అందరం అక్కడికి వెళ్ళి ఇక్కడ చాక్లెట్స్ ఇయ్యగానే అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళము. సమత వల్ల అక్క కూతురు అందరూ చదువుకుంటుండే, ఆ పిల్ల కోసము మీ పిల్ల వంట పెట్టుకొని మేమంతా గ్యాంగ్ వెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళము. వాళ్ళు ఏమి ఇయ్యకపోయేవాళ్ళు కానీ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చూసేవాళ్ళం. ఆ తర్వాత యశస్ కుమార్ సారు మన స్కూల్లో కూడా అలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ అటెంప్ట్ చేశారు.
నెక్స్ట్ ఎగ్జిబిషన్ కూడా తీసుకెళ్లారు సార్ వరంగల్ రామప్ప హన్మకొండ సార్ కూడా తీసుకెళ్లారు నేను లాస్ట్ టైం ఫస్ట్ టైం అప్పుడు చూడమే నా ఇలాంటి లైవ్ బిజీలో ఇప్పుడైతే నేను అసలు వెళ్ళలేదు వరంగల్ కానీ రామప్ప కానీ ఆ ఫోటోస్ చూసుకుంటే నాకు సారే గుర్తుకొస్తారు ఇలాంటి సార్స్ ఇలాంటి ఆపర్చునిటీస్ కొన్నే వస్తుంటాయి अभी को मंदिर वाले वस्तुए मल्ल लाइफ वस्तो रादो डे उ इंका शेष रविशंकर शेट सार अने रईटिंग गलीज रास्ते एटवनी रात रोत आने वाले पिल रास्ते इपड़ अवे कुछ सार इला आनेवा चिंता नीन बाब की नीन को मैथ्स अंटे ओपन सार भयम बट सारे मंजी एक्सपीरियंस सार ब्लास चपेवा नीन इन प्रसेंट बाबी की ट्यूशन पंपे सिक्स क्लास 600 एयत क्लास 800 ट्यूशन फीजेस वसूल सिटी में मत जनल वसूल नैने को मैथ्स चपड़ा अलवाचे पिल की ना सार गुर्तार शेष कुमार सर चाल थैंक्स सर मी वाले नैन इंग्लिश चाल इंप्रूव चुस्कना నాకైతే నేను ప్రెజెంట్ ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చేద్దామని అనుకుంటున్నా సార్ నాకైతే వెరీ ఇంట్రెస్టింగ్ అది ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది నెక్స్ట్ నాకు కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసినా కొన్ని ఇన్స్పిరేషన్స్ చూసినా నేను చాలా ఫీల్ అయిపోతుంటా ఇంగ్లీష్ వినడము నా కళ ఏంటి అంటే నేను అడ్వకేట్ ఒక లాయర్ డ్రెస్ వేసుకొని నడుస్తున్న ఫీలింగ్ ఉండే సార్ నా లైఫ్లో బట్ అది అసలు పాసిబుల్ కాలేకపోయింది నెక్స్ట్ నా పెళ్ళైన తర్వాత నేను ఎంఎన్ఆర్ కాలేజీలో కుప్పటిపల్లిలో వన్ ఇయర్ ఎంకామ్ చేసిన ఎంకామ్ కామర్స్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే నాకు వీలవ్వాలి ఎందుకంటే మా హస్బెండ్ అక్కడ మేము ఉండే ఏరియాలో ముందు కాపు సంఘంలో ఆయన ఒక చైర్మన్ ఉంటుండే కార్పొరేటర్తో తిరుగుతుండే సో అతని వల్ల నన్ను ఐడెంటిఫై చేసేవాళ్ళు జనాలు ఇట్లా ఇన్ని కాలేజ్కి వెళ్ళడం ఎందుకు చదవడం ఎందుకు ఆల్రెడీ ఫైనాన్షియల్గా అవసరమా అన్న ఫీలింగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్స్ మాట్లాడతారనే ఉద్దేశంతో నేను నా స్టడీ డిస్కంటిన్యూ చేసిన బట్ ఇప్పుడు నాకు మెంటల్గా అదొకటి ప్రిపేర్ అయిపోయినా కాబట్టి నేను ఎంఏ ఇంగ్లీష్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా సార్ నేనైతే ఎంఏ ఇంగ్లీష్ చేసి ఏదో సంపాదించి ఏదో జాబ్ చేస్తా అనుకోలేదు నా సాటిస్ఫాక్షన్ కోసం నా లాంగ్వేజ్ ఒక ఇంప్రూవ్ అయిపోయి నేను నా పిల్లలు చెప్తుంటా కదా నా పిల్లలు కూడా ఫ్యూచర్లో మా మమ్మీ ఇది మా డాడీ ఇది అని చెప్పుకోగలుగుతారు కదా అన్న ఉద్దేశంతో చేద్దాం అనుకుంటున్నా సార్ ఇప్పుడైతే దేవుడి దయ వల్ల ఈ రిచ్న టాలెంట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల చాలా బెటర్గా ఉన్నాం సార్ ఇంకా నేనైతే ఒక గవర్నమెంట్ స్కూల్లో 3 ఇయర్స్ వర్క్ చేసిన నేను ఆల్రెడీ ఫైనాన్షియల్గా బెటర్ బట్ నేనైతే 2500కి చేసిన సార్ ఆ స్కూల్లో ఎవరు టీచర్స్ లేరు పిల్లలకి స్టడీ ఎక్కువలు లేరు ఎలా ఎలా అని చెప్పేసి అంటుంటే నేను వెళ్ళిన 2500 కూడా సార్ గవర్నమెంట్ సాలరీ రాకపోయేది ఈ కంపెనీస్ వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తుంటారు కదా సార్ వాళ్ళు 2500 వాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ నేను అప్పటికైనా కూడా 2500 తీసుకుని అయినా కూడా 435 వరకు ఉండేదాన్ని సార్ నేనైతే సార్స్ నుంచి నేర్చుకున్న మంచి బెస్ట్ విషయం ఏంటంటే డబ్బుల కోసం పనిచేయకుండా మన వల్ల ఒక 4 బాగుపడితే బాగుండు అన్న ఉద్దేశంతో ఆ స్కూల్లో చేసిన సార్ ఇప్పుడు నన్ను నేను ప్రజెంట్ కొండపూర్ దగ్గర హఫీస్పేట అనే ఒక ఏరియాలో ఉంటుంటా నేను ఆ స్కూల్లో చేసిన వాళ్ళందరూ పేరెంట్స్ నన్ను గుర్తుపడుతుంటారు నేను రీసెంట్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ ఏం చేశాడంటే అట్లా తిరుగుతూనే ఖాళీగా ఉంటున్నా కదా అని చెప్పేసి లీడర్స్తో తిరుగుతూనే ఖాళీగా ఉంటున్నా అని చెప్పేసి సర్కిల్లో మా ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు పక్కనే ఒక పెద్దది జనరల్ స్టోర్ ఓపెన్ చేసినాం ఆ జనరల్ స్టోర్లో నేను రోజు ఒక 5-6 అవర్స్ కూర్చుంటా నేను జనరల్ స్టోర్లో కూర్చున్న ఫీలింగ్ కంటే పిల్లలు వస్తుంటే టీచర్ టీచర్ అని వాళ్ళకి ఇవ్వడంలోనే నా చాక్లెట్ డబ్బాలు ఖాళీ అయిపోతుంటాయి సార్ వాళ్ళైతే నవ్వుతుంటారు నన్ను ఒక ఏరియా వాళ్ళు శిరిషా నీ వల్ల వాళ్ళకి అంత ముస్లిమ్స్ సార్ వాళ్ళకి అంత స్టడీ చేపించే అంత కెపాసిటీ ఉండదు కదా సో వాళ్ళనే వాళ్ళు శిరిషా నీ వల్ల పిల్లలు చదువుకుంటున్నారు చూడు కొంచెం చెప్పు ఇది అని వాళ్ళకి ఏదైనా ఫామ్స్ ఫిల్అప్ చేయాలంటే కూడా నువ్వు షాప్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తుంటారు సో నేను నా పర్సనల్ ఏదైనా వర్క్ కూడా వదిలేసి వాళ్ళకి ఏ ఫామ్స్ అయినా ఫిల్అప్ చేయడం కానీ వాళ్ళ పిల్లలకి ఏదైనా కావాలంటే కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆధార్ లింక్ చేయండి అది లింక్ చేయండి అంటారు ఒకసారి నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఆమె ఇష్టంతో నాకు బుక్కులో చేపిస్తే బుక్కులో పెట్టుకుని స్కూల్కి వచ్చిన రవిశంకర్ రెడ్డి సార్ ఏందమ్మా ముగ్గర పెట్టుకున్నావా తీసే బాగలేదు అని అంటే నేను అప్పటి నుంచి నా లైఫ్లో ఇంతవరకు మళ్ళీ పెట్టుకోలేదు సార్ అది అట్లనే అల్మారీలోనే ఉండిపోతుంది దాన్ని చూసుకున్న చూసినప్పుడు వాళ్ళు నాకు రవిశంకర్ రెడ్డి సార్ గుర్తొస్తూ ఉంటాడు అది సార్ ఆ రోజు వాళ్ళు అన్నాడు కదా ఎవరైనా అడుగుతుంటే కూడా నాకు అదే
For your valuable speech.